దేశం తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల ఉద్రతిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు అన్ని న్యూస్ ఛానల్స్ తో పాటు సోషల్ మీడియాలో లాక్ డౌన్ పెట్టబోతూ ఉన్నారు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా మంది భయపడి ఇళ్ళకు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అసలు బయట జనాల పరిస్థితి ఏంటి, జనాలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కళ్ళతో, యువకులు ముఖ్యంగా యువకుల్ని టార్గెట్ చేసుకొని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు లాక్డౌన్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా, వాళ్ళ అభిప్రాయం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నాతో మాట్లాడేందుకు లావణ్య ఉన్నారు ఫోన్లో. లావణ్య నమస్తే. నమస్తే గోపి. లావణ్య, మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, ఒక ఛానల్లో సబ్ ఎడిటర్గా పనిచేస్తూ ఉన్నారు. బయట పరిస్థితులు ఏంటి అనేది మీకు బాగా తెలుస్తూ ఉంటాయి, రోజు విజువల్స్ వస్తూనే ఉంటాయి. అసలు జనాలు ఫాలో అవుతూ ఉన్నారా ఈ కరోనాకి సంబంధించి, మాస్కులు పెట్టుకోవటం కానీ, అసలు జనాలు నిర్లక్ష్యంగా ఉన్నారా, నిజంగానే ఫాలో అవుతున్నారా, ఏం చెప్తారు? ప్రస్తుతానికి చెప్పాలంటే ఫస్ట్ ఇప్పుడు ఇది చాలా 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 దారుణంగా ఉంది పరిస్థితి. బట్ జనాలు మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం అనేది ఇంత దారుణ పరిస్థితిని చూస్తూ కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. చేతులెత్తి మొక్కుతున్నారు నేతలు కానీ, ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ, పక్క నుంచి వెళ్తున్న పోలీసులు కానీ చేతులెత్తి మొక్కుతున్నా కూడా ఎవరు పెట్టుకోవట్లేదు. మనం ఎంత అవగాహన కల్పిస్తున్నా కానీ వాళ్ళు డోంట్ కేర్ అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నారు అని మనకు రోజు ఏడుపు వస్తుంది. మన పరిస్థితి కూడా రేపు అలా అవుతుందేమో అన్న భయం కూడా ఏ ఒక్కరిలో కనిపించట్లేదు గోపి. అయితే మీరు సబ్ ఎడిటర్గా ప్రతిరోజు వార్తలు రాస్తూ ఉన్నారు మీ ఛానల్లో కూడా. అయితే ఈ ఆక్సిజన్ దొరకకపోవటం వల్ల చాలామంది భర్త ఒడిలో భార్య చనిపోవటం, భార్య ఒడిలో భర్త చనిపోవటం, తల్లిదండ్రులు చనిపోవటంతో పిల్లలు ఏడవటం, ఇవన్నీ ప్రతిరోజు మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు, దీని మీద వార్తలు రాస్తూ ఉన్నారు. ఒక జర్నలిస్ట్గా అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి? జాగ్రత్త అతి ముఖ్యం ఎవరికైనా కానీ. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలే అని కాదు, మన దేశం మొత్తం జాగ్రత్తగా ఉంటేనే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడతాం. మనం ఎంత అజాగ్రత్తగా ఉండడం వల్లనే మనకి ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది. చాలా కంట్రీస్ లో సెకండ్ వేవ్ చాలా చిన్నగా వచ్చింది, కానీ మనకి చాలా చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు యుఎస్ లో కూడా సెకండ్ వేవ్ వచ్చింది, కానీ ఇంత దారుణంగా రాలేదు. ఏ ఒక్క కంట్రీలో కూడా 3 లాక్స్ నుంచి కేసెస్ అసలు నమోదు అవ్వలేదు ఇప్పుడు దాకా. మన దగ్గర కంటిన్యూస్ గా 10 డేస్ నుంచి, ఇంచుమించు 10 డేస్ నుంచి 3 లాక్స్ కేసెస్ నమోదు అవుతున్నాయి. అలానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 10,000 వరకు, ఈరోజు తెలంగాణలో 10,000, నేను ఏపీలో 12,000 చేంజ్ అలా వస్తున్నాయి. తెలుగు జనాలు ఏంటంటే చాలా నిర్లక్ష్యంగా అవసరం లేకుండా బయటకు వస్తున్నారు. అసలు ఛాన్సెస్ ఉన్నాయి, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి బయట. అయితే లావణ్య, ఇప్పుడు ఈ మే నెలలో కేసుల ఉధృతి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది, ఒక్క రోజులో 10 లక్షల కేసులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి వైద్య నిపుణులతో పాటు ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి, చాలా సర్వేలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పెట్టే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయని చెప్పి రోజు వార్తలు వస్తూ ఉన్నాయి, టీవీ ఛానల్స్లో మనం చూస్తున్నాం. అయితే మీ అభిప్రాయం చెప్పండి పర్సనల్గా, ఒకవేళ లాక్డౌన్ పెడితే ఉపయోగాలు ఏంటి, పెడితే మంచిదా పెట్టకపోతే మంచిదా, మీ అభిప్రాయం చెప్పండి. యాక్చువల్లీ మే నెలలో కేసెస్ పెరుగుతాయి అనేది వాస్తవమే. అది ముఖ్యంగా మే 11th నుంచి మే 14th వరకు ఇంచుమించు 30 నుంచి 33 లాక్స్ కేసెస్ వరకు రావచ్చు. అంటే అది చాలా మంది పరిశోధన చేసి కూడా చెప్పారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టడమే బెస్ట్. ఎందుకంటే మనం లాక్డౌన్ పెట్టకపోవడం వల్ల జనాలు బయట తిరుగుతున్నారు. లాక్డౌన్ పెడితే ఏంటంటే వాళ్ళకు ఒక గీత గీసి ఇంట్లో కూర్చోండి అని స్ట్రిక్ట్ గా చెప్పినట్టుంటది. ఇప్పుడు మన చేతులెత్తి మొక్కుతే ఎవరు ఇంట్లో కూర్చో అట్లా అవసరం అనవసరంగా బయటకు వస్తున్నారు, అవసరం లేకుండా బయటకు వస్తున్నారు ఏదో ఒక రీజన్ చెప్తూ. సో లాక్డౌన్ పెడితే అయినా సరే అట్లీస్ట్ ఇంట్లో కూర్చుంటారేమో. దానికి దానివల్ల చాలా మందికి బెనిఫిట్ ఉంది, కానీ చాలా మందికి ప్రాబ్లం కూడా అవుతుంది. లైక్ మైగ్రేన్స్ వలస కూలీలు వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. బట్ ఏం చేయలేని సిచ్యువేషన్, ప్రాణాలు పోవడం కంటే మనం ఆర్థికంగా కొంచెం లో అవుతామేమో, కానీ ప్రాణాలు దానికంటే ముఖ్యం కాబట్టి లాక్డౌన్ పెడితే బెటర్ అని, ఒక ఆప్షన్ అనేది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను యాజ్ అ జర్నలిస్ట్ గా. కానీ ఈ లాక్డౌన్ కూడా పెట్టాల్సిన పరిస్థితులు ఈ జనాల వల్లే వచ్చినాయి అనుకోవచ్చు కదా. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటున్నారో వాళ్ళ వల్లే ఈ లాక్డౌన్ పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని ఒక మాట వినిపిస్తుంది, దీని మీద మీ అభిప్రాయం? 100% ఇందులో ప్రజల తప్పు ఎంత ఉందో ప్రభుత్వాల తప్పు కూడా అంతే ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఎలక్షన్స్ జరిగినాయి, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దీవత్తగా క్యాంపెయిన్స్ ఇప్పుడు వరంగల్ ఖమ్మం లో కూడా జరుగుతున్నాయి క్యాంపెయిన్స్.
వేలలో జనాలు వందల్లో జనాలు అంటే సోషల్ డిస్టెన్స్ మనం ఒక్కరితో పక్కన నించోడానికి మనం భయపడుతున్న టైంలో వేల మందితో క్యాంపెయిన్స్ చేయడం వల్ల అంటే నేతలే చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళే వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు అందరూ ఎంతో మంది పాజిటివ్ ఉంటుంది వాళ్ళ వల్ల స్ప్రెడ్ అవుతుంది ప్రజలు నేను ఎందుకు వెళ్ళాలి అని ప్రజలు అనుకోవాలి 100 రూపాయలు ఇస్తున్నారు 500 ఇస్తున్నారు అని చెప్పి జనాలు వెళ్తున్నారు నాకెందుకు 500 కంటే నా జీవితం నాకు ముఖ్యం అని చెప్పి జనాలు ఇంట్లో కూర్చోవాలి నేతలు అయితే ఇప్పటికే తమిళనాడు హైకోర్టు మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ మీద సీరియస్ కామెంట్స్ చేసింది ఈ ఎవరైతే ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టాలి మీకు ఆ మాత్రం బాధ్యత లేదా అని చెప్పి కోర్టులు కూడా ఎలక్షన్ కమిషన్ని తప్పుబట్టినాయి దీన్ని ఎలా చూడాలంటారు అది 100% రైట్ ఇక్కడనే కాదు ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వం మీద చాలా సీరియస్ అవుతుంది ఇప్పుడు మద్రాస్ హైకోర్టు కూడా ఈసీ మీద సీరియస్ అయింది ఎందుకంటే అనవసరంగా అంటే కొన్ని రోజుల తర్వాత పెట్టుకోవచ్చు ఎలక్షన్స్ ఎక్కడికి వెళ్ళవు ఉంటాయి మనం ఏదో ఒక రోజు ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అదొక ఆప్షన్ మనకి ఎలక్షన్స్ అనేది ప్రయారిటీ కాదు మన లైఫ్ లో హైకోర్టు అందుకోసమనే ఎందుకంటే ప్రభుత్వానికి మించి హైకోర్టు ఉంది కోర్టు ఉంది సో వాళ్ళు అనటమే బెస్ట్ ఇలా అంటే అయినా సరే ప్రభుత్వాలకు కొంచెం మొట్టికాయలు వేసినట్టు ఉంటుంది ఈసీకి కూడా కొంచెం తెలిసి వస్తుంది ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోతే మా పని అయిపోయింది కదా అని భుజాలు దులుపుకుంటారు అంతే తప్పించి దాని వల్ల ఎంత మంది జనాలు సఫర్ అవుతున్నారు మెయిన్ గా మిడిల్ క్లాస్ జనాలు చాలా ఎక్కువ సఫర్ అవుతున్నారు రైట్ చివరిగా లావణ్య ఏం చెప్పదలుచుకున్నారు జనాలకి అంటే మాస్కులు పెట్టుకోవడంతో పాటు ముఖ్యంగా యువకుల్ని మనం పెద్ద ఎత్తున రోడ్ల మీద చూస్తూ ఉన్నాం కవరేజీలకు వెళ్ళినప్పుడు కానీ మీరు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ ఈ పాన్ డబ్బాల దగ్గర గుంపులు గుంపులుగా చేరుతూ ఉన్నారు సిగరెట్లు తాగే దగ్గర కానివ్వండి రకరకాల ఇంకా చాలామంది అయితే చిన్న చిన్న ఫంక్షన్లు దావతులు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో దావతులకు వెళ్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ ఫైనల్గా ఒక జర్నలిస్ట్గా ఏం చెప్పదలుచుకున్నారు ఇది ముఖ్యంగా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది జర్నలిస్టుల ప్రాణాలు పోగొట్టుకున్నాం మనం మన తోటి జర్నలిస్టులు మన తోటి మిత్రులు ఈరోజు చూసిన వాళ్ళు రేపు కనిపించట్లేదు ఫోటోలు వస్తున్నాయి వీళ్ళు చనిపోయారు అని కోవిడ్ తోని అది చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే జనాలకి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పి మనం మన ప్రాణాలు బలి పెట్టుకుంటూ ఉంటున్నాము కానీ జనాలు ఏంటంటే పట్టించుకోవట్లేదు అసలు ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు ఎక్కడ పడితే అక్కడ ఊస్తున్నారు మూవ్ చేస్తున్నారు అసలు ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయట్లేదు సో జనాలు మనం ఎంత కష్టపడుతున్నామో డాక్టర్స్ ఎంత కష్టపడుతున్నారో పోలీసులు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు చూస్తున్నారు స్టిల్ వాళ్ళు అంటే యూత్ కి కూడా ఒక కామన్ సెన్స్ అనేది లేకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళు పెద్దలకి చెప్పొచ్చు చిన్నలకి చెప్పొచ్చు పెద్దవాళ్ళు చెప్తే యూత్ వినరు ఎట్లాగో సో యూత్ ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని ఈ ఇష్యూని క్లియర్ చేయడానికి మనం ఏ రోజు అయితే మాస్క్ ఫ్రీగా ఉంటామో ఆ రోజు మాత్రం మనం హ్యాపీగా ఉంటాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లావణ్య ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మేము ఫోన్ చేసిన వెంటనే మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లావణ్య థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా ఇప్పుడు మనం మాట్లాడిన వ్యక్తి ఒక జర్నలిస్ట్ అమ్మాయి సీనియర్ జర్నలిస్ట్ రకరకాల ఛానల్స్లో పనిచేశారు ఇప్పుడు ఆవిడ ఒక శాటిలైట్ ఛానల్లో సబ్ ఎడిటర్గా పనిచేస్తూ ఉన్నారు ఫస్ట్ కాల్ ఆవిడతో తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు వార్తలు రాసి ఇస్తుంది ఆవిడ న్యూస్ ప్రెజెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈమె న్యూస్ రాసి ఇస్తూ ఉంటుంది ఒక శాటిలైట్ ఛానల్లో సో ఈ న్యూస్లు అన్ని జిల్లాల నుంచి వస్తాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి న్యూస్లు వస్తూ ఉంటాయి ఈ అమ్మాయి డస్క్లో ఉంటుంది కాబట్టి అన్ని న్యూస్లు చూస్తుంది అన్ని విజువల్స్ దగ్గర నుంచి చూసి ఆ వార్తలు రాసేటప్పుడు నిజంగా ఒక్కొక్కసారి కళ్ళమట్టు నీళ్లు కూడా వస్తున్నాయి అని చెప్పి లావణ్య చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆవిడ చూస్తుంది కాబట్టి ఆ బాధ ఏంటి అనేది ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి యువకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువకులు నిర్లక్ష్యం వహించొద్దు దయచేసి మీలో ఇమ్యూనిటీ బాగానే ఉంటుందన్న మాట వాస్తవమే ఒకవేళ కరోనా సోకినా చాలామంది యువకులు తొందరగా బయటపడిపోతున్నారు ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కానీ మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ అమ్మమ్మ నాయనమ్మలు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి మీరు ఈ రోగాన్ని తీసుకువెళ్ళి ఇంట్లో వాళ్ళకి అంటించిన వాళ్ళు అవుతారు దయచేసి యువకులు ముఖ్యంగా గమనించండి మీరు నలుగురికి అవేర్నెస్ తీసుకురండి ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళకి తెలియజేయండి మాస్క్ పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించినట్లయితే సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం చదువుకున్న వాళ్ళ కంటే చదువుకోలేని వాళ్ళే ఎక్కువగా ఫాలో అవుతున్నారు అని చెప్పి చాలా వరకు మనకు తెలుస్తుంది సో మనం చదువుకున్నాం చదువు అనేది ఏదో ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించడానికే కాదు చదువు అంటే మనం విజ్ఞానాన్ని నేర్చుకోవటం నలుగురికి మంచి చేయటం నలుగురికి మంచి చెప్పడం కాబట్టి ఎవరైతే
యూత్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు కాలేజీలు స్కూళ్ళు లేవు కాబట్టి మీరు అవసరమైతే అవగాహన పెంచండి. మీరు బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బయటకు వెళ్లకుండా ఫోనుల ద్వారా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా గ్రూప్ డిస్కషన్లు పెట్టండి. బయటకు వెళ్తే ఇలాంటి అనర్థాలు ఏర్పడుతూ ఉన్నాయి, మనం మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్లు వాడాలి అని చెప్పి. సో జర్నలిస్ట్తో అయితే మాట్లాడాం. ఫస్ట్ కాల్ మనం జర్నలిస్ట్ని ఎందుకు తీసుకున్నామంటే జర్నలిస్టులు పెద్ద ఎత్తున చనిపోతూ ఉన్నారు, ప్రతిరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో జిల్లా స్థాయి రిపోర్టర్లతో పాటు మండల స్థాయి రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరోనా బారిన పడి ఈ వార్తలు సేకరించే ప్రయత్నంలో వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. చివరికి జర్నలిస్టులకు కూడా బెడ్లు దొరకట్లేదు. ప్రతిరోజు వాళ్ళు వార్తలు కవర్ చేస్తారు, ఎంతో కొంత రాజకీయ నాయకులతో కానివ్వండి, లోకల్ పోలీస్ వాళ్ళతో కానివ్వండి, లోకల్ హాస్పిటల్స్కి సంబంధించిన డాక్టర్లతో పరిచయాలు ఉంటాయి. అయినా జర్నలిస్టులకు కూడా చివరికి బెడ్లు దొరకని పరిస్థితి, వాళ్ళు చాలా వరకు చనిపోతూ ఉన్న దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అందుకే ఫస్ట్ కాల్ ఒక జర్నలిస్ట్కి ఫోన్ చేశాను, ఆవిడ అభిప్రాయం తీసుకున్నాం.